ఆదా కృష్ణ వనమాలి ఇతను కనిపించట్లేదని పేపర్లో వేసింది మీరేనా ఎవరు నువ్వు నేను ఎవరైతే నీకేంది వాడు నీకు కావాలనా వద్దా వాడు బతికే ఉన్నాడా నువ్వు చూసావా బతికే ఉన్నాడు నా దగ్గరే ఉన్నాడు దృష్టి చిరుతపులి అడవిలోకి లాక్కెళ్ళడం చూసామని కొంతమంది ట్రైబల్స్ చెప్పారు వాడు నీ దగ్గరే ఉన్నాడని గ్యారెంటీ ఏంటి దొరా నా డబ్బు నాకు పారేసి మీ మనిషిని మీరు ఎత్తుకోపోవచ్చు వీణ్ణి అప్పగించడానికి ఎంత అడిగావురా నాకు లెక్కలు పెద్దగా తెలియద్దురా ఏదో నోటుకొచ్చిందని కోటి అడిగేశాను ఓ లచ్చిచ్చినా చాలు మహాప్రసాదం 2 కోట్లు ఇస్తాను దొరా వాణ్ణి అప్పగించడానికి కాదు చంపి పారేయడానికి దొరా నువ్వు విన్నది కరెక్టే నేను వచ్చింది వాణ్ణి తీసుకెళ్ళడానికి కాదు వాడి శవాన్ని చూడడానికి దొరా ఏం అర్థం కావట్లేదు దొరా ఈ పేపర్ ప్రకటన ఏంది మీరిట వచ్చి సంపమంటం ఏంది అసలు మీరెవరో అతనికి ఏమవుతారో ఎందుకు సంపమంటారో అర్థం కాక మతి పోతా ఉండ దొరా నీకు డీటెయిల్స్ కావాలా డబ్బులు కావాలా డబ్బే కావాలి దొరా ఇదిగో అడ్వాన్స్ వాడి అకౌంట్ ఫైనల్ చేసి పైకి పంపించు నీ అమౌంట్ ఫైనల్ చేస్తా అట్లనే దొరా నేను సిటీకి వెళ్ళేసరికల్లా వాడు చచ్చాడని న్యూస్ రావాలి ఆలోపే వస్తా దొరా కలవాలని జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ అమ్మోర్ తల్లిని కోరుకుంటున్నాను థాంక్యూ అవ్వ మీనాక్షి గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి వస్తాను జాగ్రత్త సరేనా పోనీ పట్నం పోతానికి బయలుదేరినారు అయ్యో అన్నా
అండ్ మా ఇంట్లోనే ఉన్నాడు. అయ్యో అవునా, ఇప్పుడే కార్లో పోతా ఉండారే. లోపల ఉన్నాడు చూడు. లేడమ్మా, నీ కనపడలా? లేదయ్యా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏమై ఉంటాడు? బావ అయ్యా, ఖచ్చితంగా బావ ఏదో చేసుంటాడు. సోముగాడా, వాడెందుకు చేసుంటాడు? అయ్యా, అన్నను అనవసరంగా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళినాం. బావే బావే చేసుంటాడు. అన్న మీద బావకు చాలా కోపం ఉన్నట్టుండది, అందుకే అలా చేసుంటాడు. సోముగాడా బిడ్డా, రాత్రి బాబుకి పసిమి సూర్ణం కట్టుకట్టాం కదా, ఒకవేళ బాబుకు మెరుకు వచ్చి మీనాక్షి దగ్గరికి వెళ్ళాడేమో. లేదు లేదయ్యా, నాకు తెలుసు, ఖచ్చితంగా బావ ఏదో చేసుంటాడు. బావ ఎక్కడెక్కడ ఉండుంటాడు, ఎదుగుదాం పద. అట్లే
రేయ్ ఇంకొటిరా ఇంకొటి ఏంది ఇచ్చేది ఒక మంతకే నీకు డబ్బులు గతుండావు ఇప్పటికే మూడు తాగినావు ఎప్పటిలాగా అప్పడుదాం అనుకుంటున్నావేమో కుదరదు రోయ్ ఏచి నోర్మయ సోము గడ అప్పు పెట్టాల్సిన అవసరం ఏముందిరా ఇగో డబ్బులు ఈ కుండ మొత్తానే కాదు అవసరమైతే నీ చెట్లు మొత్తాన్ని కొనేయగలను ఒరేయ్ ఒకేసారి ఎంత డబ్బు ఆడుతురా నీకు దేవుడిచ్చాడ్రా నీకెందుకురా నోరు ముసుకొని కడువాయి రేయ్ ధైర్యం కావాలరా ధైర్యం దేనికిరా ఎందుకంటే మనకేమో మామని మర్దల్ని బెదిరించి పదో ఇరవయో లాక్కోవడం ఏడన్నా వందో రెండొందలో కొట్టేయడం తప్ప ఒకేసారి కత్తి పెట్టి కసక్కను నరికేయడం తెలియదు కదా కోడి మెడంటే ఒక్క ఏటిని వేసేయగలను కానీ ఆ మెడంటే కట్టమే కదా అంటే ఏందిరా ఏదైనా దుర్మార్గ పని చేయబోతున్నావా ఆ చిచి అలాంటి పాడు మాటలు మాట్లాడకురా రేయ్ కడుపు నింపుకోవడం కోసం కోళ్ళని చేపల్ని కోస్తాం ఆ తప్ప అమ్మోరికి బలిచ్చేదానికోసం మేకను నరుకుతాం దాన్ని భక్తి అంటారు నాది కూడా అంతే కడుపు నింపుకోవడం ఈ కడుపు నింపిన దేవుడికి రుణం తీర్చుకోవడం అరే ఒక్క ముక్క అర్థం కాలేదురా నీకు అర్థమయ్యేలా చెప్పలేదు కదరా మరి నీకు ఎట్టా అర్థం అవుతుంది నువ్వు కళ్ళమ్ముకో బలి కార్యక్రమానికి బయలుదేరుతున్నా ఇంకా 190 కిలోమీటర్స్ ఉందా అంటే వెళ్ళడానికి ఇంకా ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది అంత టైం వరకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటా ఉంటే ప్రమాదం కదా ఏం చేయాలి మీనాక్షి గారు డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పనివ్వండి ఏమండి ఒకసారి కార్ ఆపండి ఏమైంది సార్ దానికి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయించాలి ఇవ్వడు లేదని హాస్పిటల్ ఉందేమో చూద్దాం అందుకే ఒకసారి కార్ ఆపండి ఓకే సార్ డ్రైవర్ నేను ఇటువైపు అడుగుతాను మీరే అడగండి అలాగే సార్ ఏమండి ఈ దగ్గర ఏమైనా హాస్పిటల్ ఉందా తెలియదండి ఎక్కడున్నాను నేను ఈ ప్లేస్లో ఎందుకు ఉన్నాను ఇలాంటి బట్టలు ఏంటి ఈ బట్టలు నా ఒంటి మీదకి ఎలా వచ్చాయి అబ్బా
కట్టేంటి ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఏం అర్థం కావడం లేదు. ఛా, అసలు ఎక్కడున్నాను నేను? ఏం జరిగింది? ఏదో దెబ్బ తగిలినట్టుంది. ఎందుకు తగిలింది? ఎలా? అసలు ఏమైంది? తగిలి లోయలో పడిపోయాను. మరి ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నాను? పడిపోయిన నన్ను తీసుకొచ్చి ఎవరు కాపాడారు? అసలు నన్ను కాపాడిన విషయం మీనాక్షికి తెలుసా లేదా? నేను ఇక్కడున్నానన్న విషయం పెద్దమ్మ వాళ్ళకి తెలుసా? వాళ్ళు తెలుసుంటే ఇంటికి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు కదా. మరి ఇక్కడ ఎందుకున్నాను? ఛా, అంటే నా గురించి కానీ నేను ఇక్కడున్నానన్న విషయం గురించి కానీ ఎవరికి తెలుసుండదా? Oh God! నేను ఎలా ఉన్నానో ఎక్కడున్నానో అర్థం కాక పాపం వాళ్ళు ఎంత టెన్షన్ పడిపోతున్నారో. నా పరిస్థితిని కళ్ళారా చూసిన మీనాక్షి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. అలా శూలాలు గుచ్చుకోవడం వల్ల ఫలితం శూన్యం. క్రిష్ కనిపించడు కనిపించడు కనిపించడు. మనిషిని ఆ అమ్మవారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా ఎలా చేస్తుంది? చిరుతపులి అడవిలోకి లాక్కెళ్ళడం చూశామని కొంతమంది ట్రైబల్స్ చెప్పారు.
ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. రండి, వచ్చి కాపాడండి. మాట తప్పలేదు మీనాక్షి.